सो हाई गैस गैस फर्स्ट आफ् आल मनम आईपी अड्रस एला कनुक्कोवाला अंड आईपी अड्रस यूज चेसी मोबाइल हैक चेयगलमा अनेदी तेलुसुकुंदाम अंड ओक वेबसाइट योक्क इन्फर्मेशन एला गैदर चेयाला अनेदी कूडा तेलुसुकुंदाम गैस गैस अंतकंटे मुंदु ना चानल मीरु मोदटिसारी चूस्तुन्नट्लयिते सब्स्क्राइब चेयंडी सो गैस मैटर्लोकि वच्चेद्दाम गैस ओक पर्सन गानी आर विक्टिम गानी हैक चेयालन्ना अतनि गुरिंचि एव्री पाइंट अनेदी अंड इन्फर्मेशन अनेदी గ్యాదర్ చేసుకోవాలా అది మీకు కూడా తెలిసి ఉంటుందని అనుకుంటున్నాను గైస్. సో ఈరోజు ఒక మంచి సైట్ అనేది తీసుకొచ్చాను గైస్. అదేంటంటే whois.com. అంటే ఇది జనరల్గా హుయిస్ లుకప్ అని దీని పేరు. ఇది ఎలా పనిచేస్తుందంటే చూద్దాం చూడండి గైస్. ఇది ఏం చేస్తుందంటే ఒక వెబ్సైట్కి సంబంధించిన డీటెయిల్స్ అందజేస్తుంది. అది ఎలానో చూద్దాం చూడండి. ఓకే, ఓపెన్ చేశాక వెబ్సైటు ఎలా ఉంటుందంటే చూడండి గైస్. ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. చూడండి గైస్, చూశారు కదా ఈ విధంగా అనమాట గైస్. అయితే నేను ఆల్రెడీ సెర్చ్ చేశాను క్రోమ్లోకి వెళ్ళి, స్టాప్లోనే వస్తుంది గైస్ ఇది whois.com అనుకోటగానే. ఓకే గైస్, చూడండి ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చాక ఇక్కడ డొమైన్ నేమ్ అడుగుతుంది. ఇక్కడ డొమైన్ నేమ్ ఇవ్వాలి గైస్. నేనైతే amazon.com అని ఇచ్చి సెర్చ్ చేయాలి గైస్ ఇక్కడ. ఓకే, నేను amazon.com అని సెర్చ్ చేస్తున్నా ఇచ్చి. మీరు కూడా మీకు సంబంధించిన డొమైన్ నేమ్ ఏదో ఒకటి డొమైన్ నేమ్, లేకపోతే ఎవరికైనా మీ ఫ్రెండ్స్ వాళ్ళకి, లేకపోతే మీరు ఏదైనా క్రియేట్ చేసిన డొమైన్ నేమ్ అనేది ఇక్కడ ఇచ్చి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన వెంటనే మీ వెబ్సైట్కి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది గైస్. నేను ఇప్పుడైతే అమెజాన్ అనేది ఇచ్చాను కదా, చూడండి ఈ డీటెయిల్స్ అనేది ఇక్కడ డొమైన్ నేమ్ చూపిస్తుంది, రిజిస్టర్ నేమ్ చూపిస్తుంది అండ్ ఎక్స్పైర్ అయిన డేటు, లేకపోతే స్టార్టింగ్ డేటు ఎక్స్పైర్ డేటు మొత్తం చూపిస్తుంది గైస్. ఇంకా కొంచెం స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ నేము అండ్ ఆర్గనైజేషన్, స్ట్రీట్ అనేది చూపిస్తుంది, సిటీ అండ్ స్టేటు, ఎక్కడ పోస్టల్ కోడ్ అనేది, లేకపోతే కంట్రీ ఏది, ఫోన్ నెంబరు అండ్ ఫ్యాక్స్. ఈ విధంగా ఒక వెబ్సైట్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ హుయిస్ లుకప్ అనేది, ఈ హుయిస్ డొమైన్ అనేది చూపిస్తుంది గైస్ ఈ వెబ్సైట్ అనేది. గైస్ ఖాళీ లినక్స్లోనే ఈ హుయిస్ లుకప్ని వాడతారు గైస్, బట్ అక్కడ కోడింగ్ రాసి యూజ్ చేస్తారు. బట్ గైస్ దానిలో వాడితేనే ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది, ఇక్కడ ఏంతగా ఉండదు అనుకోదు గైస్. సేమ్ ప్రాసెస్ ఏమంటే ఇది, ఇది ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసి ఉంటారు గైస్. ఈ వెబ్సైట్ అనేది డెవలప్ చేసి చెప్పారు మనకు సింపుల్గా. అది అందులో కూడా ఇంతే వస్తుంది గైస్ ఇన్ఫర్మేషన్ అనేది, ఈ లుకప్ ఈ టూల్ని యూజ్ చేసినా కానీ. ఏమంటే అవుట్పుట్ అనేది సేమ్ ఒకటే విధంగా ఉంటాయి. బట్ ఈ హ్యాకర్స్ అయితే ఆ ఖాళీలోనే అని దాదాపు హ్యాకర్స్కు ఖాళీలో చేస్తుంటారు. దాదాపు అయితే తెలిసిన వాళ్ళైతే ఇది కూడా యూజ్ చేసి చూస్తుంటారు గైస్. సో గైస్ ఇంకో వెబ్సైట్ వచ్చేసి ఐపీ లాగర్. దీన్ని యూజ్ చేసి మొబైల్ ఆర్ మ్యాక్ యొక్క ఐపీ అడ్రస్ని తెలుసుకోవచ్చు. అది ఎలానో చూద్దాం చూడండి. ఓకే గైస్, ఇది కూడా అంతే సేమ్, క్రోమ్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి గైస్ ఐపీ లాగర్ అని, ipilagar.com అని ఓపెన్ చేసాక స్టాప్లోనే వస్తుంది. ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా చూపిస్తుంది గైస్, చూడండి ఇక్కడ. గైస్ అంతకంటే ముందు ఒక న్యూ ట్యాబ్ తీసుకొని ఒక ఇమేజ్, నేనైతే బైక్ ఇమేజ్ అని సెర్చ్ చేశాను. సెర్చ్ చేసి దాని ఐపీ అడ్రస్, దాని లింక్ అడ్రస్ అనేది కాపీ చేసుకుంటున్నాను గైస్. మీరు కూడా ఏదో ఒకటి ఇమేజ్, లేకపోతే ఏదో ఒకటి కార్ ఇమేజెస్, ఏదో ఒకటి లింక్ అడ్రస్ అనేది కాపీ చేసుకొని ఆ యూఆర్ఎల్ అనేది అక్కడ పేస్ట్ ఇవ్వండి గైస్. మళ్ళీ తిరిగి ఐపీ లాగర్ అనే వెబ్సైట్కి వచ్చేసి నేను ఎలానో చూపిస్తాను చూడండి. ఇక్కడ కాపీ చేసుకుంటున్నాను చూడండి గైస్. ఓకే, కాపీ చేసుకొని ఇక్కడ ఐపీ లాగర్, మళ్ళీ ఐపీ లాగర్ అనే వెబ్సైట్కి రండి గైస్. వచ్చేసి ఇక్కడ పేస్ట్ లింక్ వెబ్సైట్ ఉంది కదా, అక్కడ ఆ వెబ్సైట్ అనేది ఇవ్వండి గైస్. ఇస్తే అక్కడ సాటర్న్ అని ఉంది కదా, ఇక్కడ సాటర్న్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఒక లింక్ అనేది జనరేట్ అవుతుంది. ఆ లింక్ చూడండి గైస్, గ్రీన్ కలర్లో ఉంటుంది, అది కాపీ చేసుకోవాలి కదా. ఇది సాటర్న్ లింక్ అనేది జనరేట్ అవుతుంది. ఈ లింక్ అనేది ఏం చేయాలంటే మనం సోషల్ మీడియా అకౌంట్లో, లేకపోతే వాట్సాప్ అకౌంట్లో కానీ, మన ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా సెండ్ చేసి పంపించాక వారు ఈ లింక్ని క్లిక్ చేసే మొబైల్లో ఏదో ఒకటి క్లిక్ చేసిన వెంటనే వాళ్ళు ఎంతమంది అయితే ఈ లింక్ని క్లిక్ చేస్తారో ఆ క్లిక్ చేసిన ఐపీస్ అన్నీ ఈ వెబ్సైట్కి అనేది వస్తున్నాయి గైస్. అవి ఎక్కడికి వస్తాయి కూడా చెప్తాను మీకు, ఏ విధంగా చూడొచ్చో కూడా. లాస్ట్ సీన్ ఎవరైతే ఎంత లాస్ట్ మినిట్లో ఎవరైతే క్లిక్ చేశారో అంత మటుకు వస్తుంది గైస్ ఇది, చూడండి. కొంచెం స్క్రోల్ చేశాక పెయిన్కి వస్తే అది యువర్ ఐపీ లాగర్ అని ఉంటుంది గైస్. అక్కడ చూడండి గైస్, నేను జూమ్ అవుట్ చేస్తున్నాను కొంచెం. ఓకే, స్క్రోల్ చేసాక ఇక్కడ చూడండి గైస్, యువర్ ఐపీ లాగర్ అనేది ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ లాస్ట్ సీన్ అని ఉంటుంది గైస్. ఇక్కడ ఆ లాస్ట్ సీన్ అని ఎంటర్ ప్రెస్ చేస్తే మనకు చూపిస్తాను అనమాట ఎంతమంది ఇక్కడ. చూడండి గైస్, లాస్ట్ సీన్ ఐపీ లాగర్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా చూపిస్తుంది మనకు, చూడండి గైస్. ఇక్కడ డేట్ కూడా చూపిస్తుంది, చూడండి గైస్. ఇక్కడ ఎక్కడ నుండి మనం ఎప్పుడైతే ఈ ఐపీ సాటర్న్ లింక్ చేసామో అక్కడ నుండి ఎంతమంది క్లిక్ చేశారనేది గైస్ నేనైతే చూపించట్లేదు, ఎవరికి సెండ్ చేయలే.
మీకు ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ కొరకు ఇది చెప్తున్నాను. ఓకే గైస్, చూడండి ఈ విధంగా అన్నమాట. ఈ విధంగా ఒక ఎదుటివారి లేకపోతే ఎవరైనా మొబైల్ కానీ ఏదో ఒకటి మ్యాక్ అడ్రస్ మ్యాక్ సంబంధించిన ఐపీస్ను ఈ విధంగా అయితే ఫైండ్అవుట్ చేయొచ్చు గైస్. అయితే తెలుసుకున్నాక మనం ఏం చేయాలంటే, ఓకే గైస్ ఈ ఐపీ అడ్రస్ని తెలుసుకున్నాం అయితే మనం ఏం చేయగలమంటే ఒక లొకేషన్ ఫైండ్అవుట్ చేయొచ్చు అనమాట ఈ ఐపీ అడ్రస్తో, ఈ ఐపీతో. అది ఎలా అంటే దీంతో ఒక వెబ్సైట్ ఉందన్నమాట బాయ్. అదేంటంటే ఫోన్ ఫ్లైట్ ఐపీ టు లొకేషన్ గైస్. దీని నుండి మనం ఒక లొకేషన్ ఈ లొకేషన్ అనేది ట్రేస్ అవుట్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రోమ్లోకి రండి గైస్. క్రోమ్లోకి వచ్చి ఐపీ టు లొకేషన్ అన్ని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసాక మీకు టాప్లోనే వస్తుంది అనమాట, నేను చూపిస్తాను ఈ విధంగా. సో గైస్ క్లిక్ చేయండి ఇక్కడ ఆ వెబ్సైట్ అనేది. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ దీని ఇంటర్ఫేస్ అనేది కూడా వస్తుంది అనమాట గైస్. ఇక్కడ ఇదేం వస్తుంది అంటే ఇక్కడ వాళ్ళకి సంబంధించిన నెట్వర్క్ కానీ ఐపీకి సంబంధించిన నెట్వర్క్ కానీ అండ్ పిన్ కోడ్ కానీ అండ్ ఎక్కడ నుండి వస్తుంది ఏ లొకేషన్ నుండి వస్తుంది అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట ఈ ఐపీ టు లొకేషన్ నుండి. ఒక ఐపీ అడ్రస్ని యూజ్ చేసి ఈ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు అనమాట. ఎలా అంటే కొంచెం స్క్రోల్ చేశాక మన ఐపీ అనేది ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. ఎక్కడ అంటే కొంచెం చూడండి గైస్, నేను చూపిస్తాను. కొంచెం స్క్రోల్ చేయండి ఇంకా కొంచెం. ఇక్కడ ఉంది కదా గైస్, ఇక్కడ ట్రై టు ఐపీ టు లొకేషన్ డెమో అని అక్కడ పేస్ట్ చేయాలన్నమాట. ఈ లుక్అప్ మీద ప్రెస్ చేసిన వెంటనే ఇదనేది మనం ఎక్కడెక్కడ ఉన్నదాన్ని ఫైండ్అవుట్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి గైస్, ఇంకా కొంచెం స్క్రోల్ చేసింది అనమాట. ఏంటి లొకేషన్ చేయొచ్చు అండ్ దీని నుండి ఈ ఐపీతో ఏంటి ట్రై చేయొచ్చు అనేది కూడా ఈ వెబ్సైట్ నుండి ఏమేమి తెలుస్తున్నాయి అని కూడా తెలుస్తుంది. చూడండి గైస్, కొంచెం స్క్రోల్ చేసి చూపిస్తాను దూరంగా. ఓకే గైస్, చూడండి ఇక్కడ గైస్, ఇక్కడ స్క్రోల్ చేశాక రావట్లేదు గైస్. ఇప్పుడు వచ్చింది చూడండి, సిటీ చూస్తుంది, ఐపీ అడ్రస్ అనేది వస్తుంది, కంట్రీ వస్తుంది అండ్ రీజియన్ హైదరాబాద్ రీజియన్ వస్తుంది. ఇక్కడ ఐఎస్పీ అనేది వస్తుంది, ఈ డొమైన్ నేమ్ వస్తుంది, నెట్ స్పీడ్ అనేది కూడా వస్తుంది గైస్. ఇక్కడ జిప్ కోడ్ వస్తుంది, ఐడి కోడ్ అండ్ మొబైల్ కెరీర్ మొబైల్కి సంబంధించిన నెట్వర్క్ అండ్ కంట్రీ ఎక్కడ నుండి వస్తుంది టైప్ ఆఫ్ అండ్ ప్రాక్సీస్ అండ్ థ్రెట్స్ ఇవన్నీ కూడా ఈ విధంగా ఈ ఐపీ టు లొకేషన్ నుండి కనుకోవచ్చు గైస్. ఈ వెబ్సైట్ నుండి ఎలా అంటే ఐపీ అడ్రస్ని యూజ్ చేసి అనమాట. ఓకే గైస్, ఇంకో విషయం ఏమిటంటే ఈ ఐపీ అడ్రస్ యూజ్ చేసి మొబైల్ హ్యాక్ చేయొచ్చా అంటే గైస్, అయితే దీనికి ఒక చేయొచ్చు కానీ దీనికి ఒక వెబ్సైట్ ఉంది గైస్. అదేమిటంటే ఫోన్ స్ప్లాయిడ్ డాట్ గీతప్ అని గైస్, ఇది చూపిస్తాను చూడండి మీకు. క్రోమ్లోకి వచ్చేసి ఫోన్ స్ప్లాయిడ్ డాట్ గీతప్ అని సెర్చ్ చేయండి గైస్. సెర్చ్ చేశాక ఇంటర్ఫేస్ అనేది మీకు ఈ విధంగా అనేది చూపిస్తుంది అనమాట. టాప్లోనే ఫస్ట్ ఆఫ్ ఆల్స్ ఫస్ట్ లింక్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఈ ఫోన్ స్ప్లాయిడ్ డాట్ గీతప్ అనేది రిమోట్ యాక్సెస్ గైస్. ఇది ఏంటంటే రిమోట్ కంట్రోల్గా చేయొచ్చు అనమాట. ఎదుటి వారి ఇప్పుడు ఒక ఫోన్ ఉందనుకో, ఆ ఫోన్ని మనం ఇక్కడ నుండే ఆపరేట్ చేయొచ్చు అనమాట. ఎలా ఏ విధంగా అంటే మనమే యూజ్ చేసి దీన్ని యూజ్ చేసుకొని వాళ్ళకు విక్టిమ్ యొక్క డేటాబేస్ని కానీ లేకపోతే వాళ్ళ ఫైల్స్ని కానీ లేకపోతే వాళ్ళ మొబైల్ కెమెరాని కానీ యాక్సెస్ చేయొచ్చు అనమాట. లేకపోతే ఏమైనా స్క్రీన్ రికార్డ్ చేయడం ఇలాంటివి అనమాట. కొంచెం స్క్రోల్ చేసి ఇక్కడ ఉంది చూడండి గైస్, ఫీచర్ ఆఫ్ అనేది ఈ యాక్సెస్ సెల్ అండ్ స్క్రీన్ రికార్డ్ ఏమేమి చేయొచ్చు ఈ ఫోన్ స్ప్లాయిడ్ నుండి అనేది మొత్తం ఇక్కడ ఉంది చూడండి. అన్ఇన్స్టాల్ చేయొచ్చు అండ్ అప్లికేషన్స్ అండ్ స్క్రీన్ రికార్డు విక్టిమ్కు స్క్రీన్ షాట్ చేయొచ్చు అండ్ పిక్చర్స్ అండ్ డివైజెస్ అంటే వాళ్ళకి సంబంధించిన ఏంటి అనమాట. ఈ విధంగా అనమాట లిస్ట్ ఆఫ్ ఆల్స్ ఆల్ ఆఫ్ విక్టిమ్ అనేది తెలుస్తుంది. పోర్ట్ ఫార్వర్డింగ్ అండ్ పోర్ట్ ఫార్వర్డింగ్ అండ్ నెట్ స్టార్ట్ టర్న్ ఆఫ్ వైఫై అండ్ రిమూవ్ పాస్వర్డ్ అండ్ ఎక్స్ట్రా ఏపీకే అండ్ ఇవన్నీ ఈ ఫోన్ స్ప్లాయిట్ వెబ్సైట్ నుండి మనం రిమోట్ యాక్సెస్ చేయొచ్చు గైస్. సో గైస్ చూసారు గైస్ గైస్ ఈ విధంగా అనమాట ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకే గైస్, మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.